నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జగతికి వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినం రోజు సప్తగిరీశుడు సప్త వాహనాలపై చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాఘశుద్ధ పంచమి నాడు సూర్య జయంతిని వేడుకగా జరుపుకోవటం ఆనవాయితీ. తిరుమలలో సూర్య జయంతిని రథసప్తమిగా నిర్వహిస్తారు. ఆదివారం రథసప్తమి కావటంతో తిరుమలతో పాటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడికి వాహన సేవలు జరిగాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు 7 వాహన సేవల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ప్రాతకాలంలో సకల లోకాలను చైతన్యపరిచే సూర్య భగవానుని వాహనంగా చేసుకుని సూర్యప్రభ వాహనంలో ఊరేగారు. ఉత్తరం దిక్కున సూర్యకిరణాలు స్వామివారిపై స్పృశించేంత వరకు ఆగి ఆ తరువాత వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా 5 తలల చిన్నశేష వాహనంలో చిద్విరాసంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవం నాడు చిన్నశేష వాహనంతోనే వాహన సేవలు ప్రారంభమవుతాయి. మూడవ వాహనంగా తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై ఊరేగారు. ప్రతి పున్నమి రోజు శ్రీవారికి గరుడ సేవ జరగటం ఆనవాయితీ. గమన శక్తికి, దీక్ష దక్షతకు నిదర్శనం గరుత్మంతుడు. అందుకే గరుడ సేవకు అంతటి ప్రాధాన్యత. నాలుగవ వాహనంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి నమ్మిన బంటైన హనుమంత వాహనంలో శ్రీవారి దర్శనమిచ్చారు. భక్తులకు నిజమైన భక్తి మార్గాన్ని, శరణాగతిని గురించి తెలియజేసేది హనుమంత వాహన సేవలో పరమార్థం. వాహన సేవ ముగిసిన తర్వాత స్వామివారు ఆలయానికి చేరుకుని సుదర్శన చక్రతాల్వార్తో పుష్కరణికి చేరుకున్నారు. వరాహస్వామి ఆలయం వద్ద చక్రతాల్వార్కు స్వామివారికి స్థపన తిరుమంజన వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. బ్రహ్మోత్సవాలు చివరగా జరిగే చక్రస్నానాన్ని అవప్రద స్నానంగా పిలుస్తారు. రథసప్తమి నాడు వాహన సేవల నడుమ చక్రస్నానం జరగటం విశేషం. ఐదవ వాహనంగా సాయంత్రం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీవారు ఊరేగారు. కల్పవృక్షం మనోవాంఛలను సిద్ధింపజేస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. బంగారు ఛాయతో అలరారే కల్పవృక్ష వాహన సేవ ఆద్యంతం కరుణామనీయం. ఆరవ వాహనంగా సూర్య భగవానుడి అస్తమించే సమయంలో సకల లోకాలకు తానే ప్రభువని చాటి చెప్తూ సర్వభూపాల వాహన సేవలో భక్తులకు దివ్యత్వాన్ని ప్రసాదించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు అభయహస్తాన్ని ప్రసాదించారు. ఏడవ వాహనంగా చివరిదైన చంద్రప్రభ వాహనంలో స్వామివారు వెన్నకృష్ణుని రూపంలో ఊరేగారు. చంద్రోదయ ఆరంభంలో ఈ వాహన సేవ జరిగింది. చంద్రుడు మనఃకారకుడు, సకల ఔషధాల ఉత్పత్తికి ప్రదాత. అందుకే చల్లని ప్రభుపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. వాహన సేవల అనంతరం స్వామి ఉభయనాంచారులతో కలిసి బంగారు పీఠంపై ఆలయానికి చేరుకుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని రథసప్తమి నాడు భక్తకోటి దర్శించుకొని మొక్కులు తీర్చుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకే తొలి ప్రాధాన్యత కల్పించామని టిటిడి పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదర్వాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుమల
తిరుపతి దేవస్థానానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో తిరుపతిలో గాని తిరుమలలో గాని సహకరించమని భగవంతుని ఆశీర్వాదాన్ని పొందమని భగవంతుడు సర్వదా మీకందరికి తోడుగా ఉండాలని మీకు మీ కుటుంబాలకు ఒక మంచి వెలుగును భగవంతుడు రథసప్తమి రోజు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ పట్టణంలో ధర్మక్షేత్రంలో ధర్మాన్ని అందించమని అందరిని కూడా అందరికీ అండగా ఉండమని భగవంతుడు కృపకు పాత్రుడుగా అవసిందిగా తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి ప్రతి భక్తుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి సహకారం ప్రభుత్వానికి మీ అందరి అండ అవసరం అన్నటువంటి మాటను మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ ఇచ్చేసి సాయంత్రం 9 గంటల వరకు ఈ వాహన సేవలు ఉంటాయి టౌన్లో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నవాళ్ళు కూడా అందరూ ఇచ్చేసి ఈ వాహన సేవలను తిలకించమని మూల విరాట్ని దర్శించమని అతి తొందరగా శీఘ్ర దర్శనం చేస్తున్నటువంటి ఈనాడు ఏ విఐపీలకి ప్రాముఖ్యత ఇవ్వని ఈనాడు భక్త కోటికి సామాన్య భక్తులకి భగవంతుడు అండగా ఉండాలి ఆయన ఆశీర్వాదం అందాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని అందరూ కూడా స్వీకరించమని విచ్చేయమని దర్శన భాగ్యాన్ని పొందమని ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా ఓం నమో శ్రీనివాసాయ ప్రభుత్వ బాలికల గృహంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా యువతి యువకులకు వివాహం చేసి ఓ ఇంటి వారిని చేయడం అభినందనీయమని పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ బాలికల గృహంలోని సాయిలత అనే యువతికి భరత్ కుమార్ శర్మ అనే యువకునితో అధికారులు ఆదివారం బంగళం రోడ్లోని ప్రభుత్వ బాలుర గృహంలో ఆదర్శ వివాహం జరిపించారు. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్, టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, టీడీపీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆశాలత, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, ప్రభుత్వ బాలికల గృహం పర్యవేక్షణాధికారి నందగోపాల్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు ఎంపీ శివప్రసాద్, కుమార్తె నీలిమ అల్లుడు నరసింహప్రసాద్ వధువు తరపున కన్యాదానం చేశారు. ఆదర్శ వివాహం ఎంతో గొప్పదని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని జీవిస్తే సంసారం సంతోషంగా సాగిపోతుందని ఎంపీ శివప్రసాద్ తెలిపారు. తన కుమార్తె అల్లుడు వధువు తరపున కన్యాదానం చేయటం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ఆదర్శ వివాహాలు ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితంలో. ఈరోజు పెళ్లి చేసుకోవడమే కాదు, నందగోపాల్ గారు కానీ మేం కానీ వాళ్ళకు ఒక భవిష్యత్తును కల్పించాలా. ఆ భవిష్యత్తును కల్పిస్తే వాళ్ళు ఆదర్శప్రాయంగా మరో కొంతమందికి ఉండడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఈరోజు వ్యాలెన్స్ డే మంచి కార్యక్రమం. నందగోపాల్ గారిని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఇటువంటి ఏమండి రథసప్తమి వెంకటేశ్వర నామ స్మరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు. ఈ తిరుపతిలో ప్రతి నిమిషం ఈ తిరుపతిలో అడుగు పెడితే ప్రతి ఒక్కరికి భగవన్నామ స్మరణ వినపడాలని అలాంటి రథసప్తమి రోజు తనను ఓ మంచి కార్యక్రమంకు ఆహ్వానించడం ఆనందంగా ఉందని, సాయిలత భరత్ కుమార్ శర్మ దాంపత్య జీవితం సుఖమయం కావాలని కలియుగనాథుని ప్రార్థిస్తున్నట్లు డాక్టర్ సుధారాణి తెలిపారు. నందగోపాల్ గారి గురించి అందరికీ తెలుసండి. ఇప్పుడు కూడా అందరికీ పిల్లలు చాలా మందికి అనాథ అనే ఫీలింగ్ లేకుండా చేసిన గొప్ప మనిషి ఆయన. ఎంతో మందికి ఆయనే అమ్మ నాన్న తల్లి తండ్రి గురువుగా ఉంటున్న ఆ సార్ ఈరోజు ముఖ్యంగా మన ఎంపీ శివప్రసాద్ గారు మేడం గారు వారిద్దరు ఆది దంపతులాగా దగ్గరుండి కులము మతంతో మనం అందరం చూస్తున్నా అండి. ఎంతో మంది అనవసరమైన ద్వేషాలతో రగిలిపోతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన నిన్ను మనసులతో ఇంతమంది పెద్దవాళ్ళు పొద్దున్నే వచ్చి ఆ వధూవరులు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో కూడా చాలా మందికి తెలియదు. తమ బిడ్డల్లాగా వాళ్ళు ఒక పవిత్రమైన బంధంతో వాళ్ళు మూడు ముళ్ళు వేసుకుంటే నిండారా వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి చల్లడం సమాజంలో ఇంకా ఒక మంచి అనేది ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ జంట ఎన్నో ఏళ్ళు వర్దిల్లాలని వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా కావాలని. ఇటువంటి అంతకుముందు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ 25,000 రూపాయలను వధువు పేరుపై బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా ఆదర్శ దంపతులకు వివాహ బహుమానంగా డాక్టర్ సుధారాణి 15,000 రూపాయలను చెక్ను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలు పాడి పంటలతో తులతూగాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తిరుమలలో రథసప్తమి పర్వదిన వేడుకకు విచ్చేసిన కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం సూర్యప్రభ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి శోభను కనులారా దర్శిస్తే హృదయం స్పందిస్తోందని, ఉషోదయంతో ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యప్రభ వాహన సేవలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.
ఉభయ రాష్ట్రాలు సుఖశాంతులతో పాడి పంటలతో తులతూగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భగవంతుని చల్లని చూపుతో నైతిక ఆధ్యాత్మిక విలువలు పెరగాలని తెలిపారు. భేదభావం లేకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆధ్యాత్మికమైన భావాలు అదేవిధంగా అన్ని రకాలుగా సుఖశాంతులు కలిగించాలని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలతో అభివృద్ధికి తప్పకుండా నాంది పలకాలని భగవంతుని యొక్క ఆశీర్వాదం చాలా అవసరమని నేను తప్పకుండా నైతిక విలువలు ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే పెద్ద కేంద్రంగా ఈ తిరుమల తిరుపతి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. దీనికి భక్తులు ఇచ్చేటువంటి ఒక అనేకమైనటువంటి దాన్ని ధర్మ కార్యానికి ఉపయోగపడాలని భావిస్తున్నాను. మంత్రి దత్తాత్రేయతో పాటు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థాన ప్రాంగణంలో టీటీడీ 5 కోట్లతో నిర్మించనున్న 100 గదుల సత్రానికి త్వరలో భూమి పూజ నిర్వహించనున్నట్లు మంత్రి బొజ్జలి గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలోని ప్రసన్న వరదరాజుల స్వామిని రథసప్తమి సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జలి గోపాలకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న శ్రీదేవి సమేత వరదరాజుల స్వామికి మంత్రి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి ఏర్పాట్ల వివరాలను దేవస్థానం చైర్మన్ గురవై నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24వ తేదీ టీటీడీ ఆర్థిక సాయంతో లోబావిలో నిర్మించనున్న 100 గదుల సత్రానికి భూమి పూజ జరుగుతుందని గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బీసీ కులాల్లో రిజర్వేషన్స్ ఇచ్చి రగిల్చి రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీసీలందరూ దీన్ని గుర్తించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. నాటి ఎన్టీ రామారావు మొదలుకొని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు టీడీపీ బీసీల పక్షాన్ని నిలుస్తోందని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తమ రాజకీయ స్వార్థం కోసం బీసీల మధ్య విభేదాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కులాలలో అదనపు కులాలను చేర్పించి బీసీలకు అన్యాయం చేశారని వైసీపీ నాయకులు వెనుకబడిన వర్గాల్లో విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బీసీలకు న్యాయం జరిగిందంటే అది ఒక టీడీపీ వల్లే జరిగిందని నరసింహయ్యతో తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు ఎనుగొండ సుబ్రహ్మణ్యం, నాగరాజు, మణికృష్ణయ్యలు పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీ గాని ఎవరికి లేదు, స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. దీనిపైన ఎవరు ఏమి చెప్పినా కూడా ప్రజలు కానీ వెనుకబడిన వర్గాల వారు కానీ నమ్మద్దండి. మేము ఈ సందర్భంగా కూడా అందరం కూడా సవినయంగా కూడా విన్నవించుకుంటాను, వెనుకబడిన వర్గాల్లో డిస్టర్బ్ క్రియేట్ చేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పండి. అనవసరమైన రాద్ధాంతాలొద్దు. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుంది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ వెనుకబడిన వర్గాల వారికి పనిచేసే తత్వం కానీ వాళ్ళు ఆదుకోవాలన్న తత్వం కానీ ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. కాపుల అభ్యున్నతి కోసం పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలని బలిజ జేఏసీ కన్వీనర్ నీలం బాలాజీ డిమాండ్ చేశారు. తిరుచానూరు మార్గంలోని దామోదరం సంజీవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1961లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య కాపుల జీవన స్థితిని గుర్తించి 30-50 జీవోలను విడుదల చేసి తద్వారా బీసీ జాబితాలో కాపులను చేర్చారు. అలా కాపుల అభ్యున్నతికి నిస్వార్థంగా పాటుపడిన దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలం బాలాజీతో పాటు చంద్రు యాదవ్, శ్రీనివాసులు, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి గౌరవనీయులు దామోదరం సంజీవయ్య గారి జీవితాన్ని, ఆయన నీతి నిజాయితీని, ఆయనకున్నటువంటి పట్టుదల పోరాట పటిమని అన్నిటి కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వం కూడా ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశ పుస్తకాల్లో ప్రచురించాలని చెప్పి, అదేవిధంగా నేటి యువతంతా కూడా ఆయన జీవిత చరిత్రను ఆయన పాలన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మరి జేఏసీ తరఫున ఆయనకు నివాళులర్పిస్తూ జోహారాం దామోదరం సంజయ్ గారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు శ్రీప్రభ వాహనంపై వైభవంగా రేణిగుంట పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం రేణిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సూర్య భగవాను చిత్రపటాన్ని విశేష పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలతో సూర్యప్రభ వాహనంపై అధిష్టింపచేసి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో సిఐటియు నగర కమిటీ సమావేశం జరిగింది. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కుల సాధన కోసం మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే డిమాండ్తో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ మార్చి 11న చలో విజయవాడ ఈ నెల 20వ తేదీన కార్మికులను అసంఘటిత పరచడానికి తిరుపతి నుండి విజయవాడకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈరోజు రాయలసీమ అభివృద్ధి పైన బస్సు యాత్ర 20వ తారీఖు నుంచి నిర్వహిస్తా ఉంది. దీనిపైన 11వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని తరగతులు అన్ని రంగాల యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని చెప్పని, దీనిపైన అసెంబ్లీలో చర్చ జరగాలి అని చెప్పని సిఐటియు కోరుకుంటా ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం చేయడం కోసం, అందులో కార్మికులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించడం కోసం సిఐటియు నగర కమిటీ మొత్తం విస్తృతంగా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి, కుమారమ్మ, మార్కండయ్య, శ్రీనివాసులు, హేమలత పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి పర్వదినంన అమ్మవారి ఆలయంలో ఉదయం అశ్వవాహన సేవతో వాహన సేవల వైభవం ప్రారంభమైంది. అనంతరం అమ్మవారు సూర్యప్రభ, సింహవాహనం, అశ్వవాహనం, గరుడ వాహన సేవల్లో అమ్మవారు మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్నపన తిరుమంజన సేవ అనంతరం చంద్రప్రభ వాహన సేవ పిదప గజవాహన సేవతో అమ్మవారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రథసప్తమి నాడు అమ్మవారు 9 రకాల వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలను మినీ బ్రహ్మోత్సవంగా భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మోత్సవాలలో రోజుకొక వాహన సేవలో అమ్మవారు దర్శనమిస్తే ఈ రథసప్తమి ఒకరోజునే 9 రకాల వాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చి కనువిందుకొల్పారు. అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి ఆలయంలో సిరిప్రభ వాహన సేవతో గోవిందనాథుని రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మాడవీధిలో స్వామివారు వివిధ రకాల వాహన సేవల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. ఆద్యంతం గోవిందుడి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ హామీ అమలుపై ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పెంచలయ్య మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం ఆదాయం జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సహకార రంగంలో పాల డైరీని ఏర్పాటు చేసి జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేయితనివ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 12 డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేదీ వరకు బస్సుయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. బస్సుయాత్ర ప్రారంభోత్సవానికి సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విచ్చేస్తారన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉండే ప్రాంతంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ యాత్ర చిత్తూరు జిల్లాలో 3 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత కడప, అనంతపురం, కర్నూలులో మార్చి 15వ తారీఖున సభ పూర్తవుతుంది. ఈ సభకి సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యెచూరి గారు, అదేవిధంగా సిపిఐ నుంచి సుధాకర్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొంటారు. కాబట్టి రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమ పట్ల జరుగుతున్న వివక్షతని ఎదుర్కోవడం కోసం ఈ యొక్క బస్ యాత్ర ద్వారా చైతన్యవంతం చేసి మార్చి 11న చలో హైదరాబాద్
రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధన కోసం రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధించడం కోసం జరిగేటటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమం కానీ అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీలో అందరికీ ఇళ్ల స్థలాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోలేనందువల్ల దాన్ని పరిపూర్ణంగా ఇవ్వడం కోసం ఇళ్ల స్థలాల సాధన కోసం 16వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం కూడా జయప్రదం కావడానికి పల్లె పల్లె నుండి ప్రజల్ని కదిలించడానికి ఈ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని అందుకు మీరందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించి ప్రజల్ని చైతన్యవంతం కావడానికి మీ సహకారాన్ని కూడా అందించాలని కోరుతా ఉన్నాం. జర్నలిస్టులు సామాజిక దృక్పథాన్ని కలిగి ఉండాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు మునిరాజా, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోపి, జిల్లా అధ్యక్షులు శ్రీధర్, కార్యదర్శి నాగరాజు హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తశుద్దితో పనిచేస్తోందని, అదే సమయంలో సామాజిక దృక్పథంతో ముందుకెళ్తోందని శ్రీధర్ తెలిపారు. జర్నలిస్టుల అక్రిడేషన్లు, సీనియర్ పాత్రికేయుల ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా వంటి అనేక సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు మరిన్ని జాతీయ అంతర్జాతీయ విషయాల పట్ల తరగతులు నిర్వహించి మరింత చైతన్యవంతుల్ని చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పత్రికా విలేకరులు అందరూ కూడా పాల్గొంటారు. తదనంతరం విలేకరులకు ఒక శిక్షణా కార్యక్రమం చిత్తూరులో నిర్వహించాలని ఏప్రిల్లో కూడా తీర్మానించడం జరిగింది. మరి ఫెడరేషను సామాజికంగా ఉన్న ఇష్యూస్ మీద కూడా స్పందిస్తూ ఎప్పటికప్పటికీ చర్చా వేదికలు కానీ ఇంకా తదితర కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడానికి కూడా తీర్మానించాము. ఒక ఉత్ప్రేరకంగా ఉంటూ సోషల్గా కొంచెం కాన్షియస్ సిటిజన్ తయారు చేయడానికి మా వంతు ప్రయత్నం చేయాలని కూడా తీర్మానించుకున్నాం. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సురేంద్రబాబు, సుమన్, సుబ్రహ్మణ్యం, లోకేష్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి, శ్రీవారి భక్తుల రద్దీతో పెరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగభూషణ, రిపబ్లికన్ పార్టీ నాయకులు అంజయ్య మాట్లాడుతూ 2016-17 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో 2,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెస్ట్ రైల్వే స్టేషన్, రేణిగుంట స్టేషన్లను టెర్మినల్స్గా మార్చాలని, తిరుపతి రైల్వే స్టేషన్ తూర్పు గేటును పునః ప్రారంభించాలని, రాయల చెరువు రోడ్లో అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని తెలిపారు. ఈఆర్ఎస్ సామర్థ్యాన్ని పెంచి కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. గేటు ఒక్కసారి గేటు వేస్తే రాయలసీమ రాయల చెరువు రోడ్లో ఉండేటువంటి విద్యార్థులు స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు, ప్రయాణికులు, అదేవిధంగా ఆటోలు, రిక్షాలు, వాహనదారులు వీళ్ళందరూ కూడా గంటల తరబడి ఎండలో అక్కడ ఉండేటువంటి దుస్థితి. మరి ఇంత టెక్నాలజీ పెరిగిందంటున్నారు, స్మార్ట్ సిటీ రాబోతుంది అంటున్నారు. మరి ఈవేళ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతాం. కానీ ఈవేళ తిరుపతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా మేము అందరూ కూడా రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి ఒక వేదిక పైకి రావాలనే ఉద్దేశంతో నిన్నటి దినం మేము రైల్వే స్టేషన్ ముందే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం ఆలోచనతో ఒక ప్రణాళికతో అన్ని పార్టీలు కూడా అఖిలపక్షంగా ఏర్పడి ఈ యొక్క చేసే ప్రయత్నంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీల ద్వారా ఈ బడ్జెట్ ముందే పార్లమెంటు ముందు తీసుకెళ్ళి రైల్వే మంత్రిక, అదేవిధంగా బీజేపీ నాయకులు తెలియజేసి ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ అయితేనేమి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పరిచే విషయంలో భాగస్వామ్యం కల్పించాలని ఈ అఖిలపక్ష సమావేశంతో మీ ద్వారా ఇటు ప్రజలకైతేనేమి, రైల్వే అధికారులకైతేనేమి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించేంతవరకు కూడా ఈ అఖిలపక్షం కలిసి పోరాడుతుందని చెప్పి ప్రేడి చేతిలో హతమై ఇంటిలో పాతిపెట్టిన ప్రియురాలి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గురంకొండ మండలం నక్కలవండ్లపల్లిలో నబియాను, ప్రేడు, వేమనారాయణ రెడ్డి హత్య చేసి ఇంటిలో పాతిపెట్టిన విషయం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. తిరుపతి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తవ్వకాలు చేపట్టి హత్యకు గురైన నబియా మృతదేహాన్ని వెలికితీశారు.
ఘటనా స్థలంలోనే పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. నబియా మృతదేహాన్ని గోతిలో నుంచి వెలికి తీయటంతో దాన్ని చూసిన మృతురాలి బంధువులు బోర్న విలపించారు. వేమ్ నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు. ప్రేమికుల రోజున చిత్తూరు జిల్లాలో ఇలాంటి దుర్ఘటన బయటపడటంతో చూపరులందరినీ తీవ్రంగా కలచివేసింది. వేమ్ నారాయణ రెడ్డి ఘాతకాన్ని తప్పుపట్టారు. కపట ప్రేమతో ప్రియుణ్ణి నమ్మి అసువులు బాసిన నబియా కుటుంబానికి న్యాయం చేయాలని నక్కలవాండ్లపల్లి వాసులు కోరుతున్నారు. అరుణా మేడం అని వాళ్ళు పక్కన ఉన్నారు సార్, వాళ్ళ సహాయం ద్వారా ఆ పాప అక్కడ ఉండేది మాకు తెలిసింది. ఆ మేడం గారే రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి ఇట్లా మీ సభ్యాని అమ్మాయికి చంపేశారండి, ఈ ఊర్లోనే పూర్తి చేశారు, ఖచ్చితంగా అమ్మాయో కాదో 1 గంటలో చెప్పేశామండి పోలీసు వాళ్ళు బయలుదేరారు తిరుపతి నుండి. తొగి చూశాను వెంటనే మళ్ళీ మీకు కాల్ చేస్తానని మేడం చెప్పారు సార్ రాత్రి సార్ 2 గంటలకు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ అన్నా రామచంద్రయ్య ఆమరణ దీక్ష చేపడితే పోలీసులు దీక్షను భగ్నం చేశారని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, లక్ష్మయ్య, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసుకుంటారు అనే విషయాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉండాలి. కాబట్టి మేము ఒక 5 మంది నాయకుల్ని మీ దగ్గర పంపిస్తాము. మీరు శాస్త్రీయబద్ధంగా న్యాయ నిపుణులు పెట్టుకొని ఈ విధంగా బీసీలకు ఇబ్బంది లేకుండా మేము కాకుండా రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం అని మేము వివరణ ఇవ్వగలిగితే మేము మాకు సంతోషం అని చెప్పేసి మేము అడిగాం. 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా కూడా సరే చంద్రబాబు నాయుడు గారికి నిమ్మక నీరెత్తినట్టు ఉండడం, అదే కాకుండా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ. శ్రీకాళహస్తీశ్వరుడు రథసప్తమి సందర్భంగా శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వరదరాజుల అవతారంలో సూర్యప్రభ వాహనంపై శ్రీకాళహస్తి వీధుల్లో ఊరేగారు. స్థానికులు స్వామి అమ్మవాళ్లకు హారతలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. యోగా వల్ల రోగాలు దరిచేరవని యోగా ఆచార్యులు అలీ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి 7 కాలం పూర్తయిన సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నామని ఆ పార్టీ జిల్లా కమిటీ నాయకులు కాటమరాజు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు కేజ్రీవాల్ పిలుపు మేరకు జిల్లాలో అవినీతికి వ్యతిరేకంగా త్వరలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజశేఖర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. తాగునీరు 20 లీటర్లు ఉచితంగా ప్రతిరోజు ఒక మనిషికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు గతంలో చూసాం, విద్యుత్ ఛార్జీల వల్లనే ఢిల్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విద్యుత్ ఛార్జీలు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయినటువంటి క్రమంలో కేజ్రీవాల్ గారు పూర్తిగా 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించి మెరుగైనటువంటి సౌకర్యాన్ని ఈరోజు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రాజెక్టులో దాదాపు ఫ్లైఓవర్ నిర్మాణానికి 650 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అయితే. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 62,712 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం నుంచి అర్జిత సేవలను భక్తులకు అందుబాటులో టీటీడీ ఉంచుతుంది. రథసప్తమి సందర్భంగా పోస్టాఫీసులోని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,360 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,745 రూపాయలు. వెండి 1 కిలో ధర 38,525 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41.20 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సప్త వాహనాలపై ఊరేగిన సప్త గిరీశుడు. వైభవంగా జరిగిన రథసప్తమి వేడుకలు. ఒకరోజు బ్రహ్మోత్సవానికి తరలివచ్చిన భక్త కోటి.
సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత. ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తాం. భక్తి భావాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తాం. రథసప్తమి వేడుకల్లో టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ. సమాజంలో సేవాభావం పెరగాలి. అనాథలకు చేయూతను అందించాలి. పలువురికి ఆదర్శంగా నిలవాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఉభయ రాష్ట్రాలు పాడి పంటలతో తులతూగాలి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఆలయాల్లో రాజకీయ జోక్యాలు వద్దు. పీఠాధిపతులను ఆహ్వానించండి. శంకుస్థాపనలు చేయించండి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.